హాయ్ అండ్ వెల్కమ్, నేను విమలా గుప్తా. యాక్చువల్లీ మర్చిపోయాను, గగనం చేస్తూ చేస్తూ ఆ క్యారెక్టర్లో ఎంత వెళ్ళిపోయానంటే, మీరు ఎంత గుర్తింపు ఇచ్చారంటే, అసలు ఈ మూవీ గురించి ఎంత మంచిగా చెప్పారంటే, ఒక ఎయిర్ హోస్టెస్ లాగా ఉండిపోయాను ఆ మూవీలో. ఒక ఎయిర్ హోస్టెస్, ఈరోజు ఈ ప్రోగ్రామ్కి నేను ఒక హోస్టెస్. సో ఈ మూవీ గురించి నేనే కాకుండా మా టీం అందరూ చాలా 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 హ్యాపీగా ఉన్నాం. సో ఈరోజు మన స్టార్ కమాండో నాగార్జున సార్, మన స్టార్ పంచ్ చేస్టార్ ప్రకాష్ రాజ్ సార్, మన మూవీలో ఉండే మంచి డైరెక్టర్ బ్రహ్మానందం గారు, ఇంకా ఒక ఇండస్ట్రీకి ఇంత స్ట్రాంగ్గా ఉండే ప్రొడ్యూసర్ దిల్రాజు గారు, ఒక ప్రిన్సిపల్ లాగా కానీ దిల్రాజు గారు. సో ఈ మూవీ గురించి ఈరోజు స్పెషల్గా గగనం ఫ్లైట్, ఆ స్టార్ జెట్ ఫ్లైట్ ఎలా టేక్ ఆఫ్ అయిందో, ఎంత మంచిగా టేక్ ఆఫ్ అయిందో, ఎంత మంచిగా హిట్ అయిందో ఒక్కసారి అందరితో మాట్లాడదామా. ఇంత గట్స్తో ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసిన ఏకైక వ్యక్తి దిల్రాజ్ గారు. అసలు మీరు ఈ మూవీతో రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ చెప్పండి. బేసిక్గా ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి నేను కాదండి, రీజన్ ప్రకాష్ రాజ్ గారు అండ్ రాధామోహన్ గారు. ఓకే. సో వాళ్ళు చెన్నైలో టేక్ ఆఫ్ చేసి హైదరాబాద్లో వచ్చి ల్యాండ్ అవుతే అప్పుడు నేను దాంట్లో ఎక్కాను. ఓకే. సో నేను ఎక్కిన తర్వాత ప్రపోజల్ నాగార్జున గారి దగ్గరకు తీసుకెళ్తే నాగార్జున గారు ఫైనల్గా మాకు దాన్ని ఏమంటారు పైలట్ అయ్యారు. సో మమ్మల్ని సేఫ్గా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల దగ్గర, అక్కడ తమిళ ప్రేక్షకుల దగ్గర ల్యాండ్ చేసి ఈరోజు సూపర్ హిట్ సినిమా అయింది. మమ్మల్ని అందరినీ సేఫ్ చేసుకుంటూ దానికి ఓన్లీ నాగార్జున గారే. మేము ఎంత చేసినా వితౌట్ నాగార్జున గారు ఈరోజు ఇంత విజన్, ఈ సినిమాకు మేము పెట్టిన బడ్జెట్ కానీ, ఈరోజు ఇంతమంది ప్రేక్షకులు చూడటానికి కానీ రీజన్ నాగార్జున గారే. బట్ ఒక ఈ అద్భుతమైన కథని క్రియేట్ చేసిన రాధామోహన్ గారికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దిస్ ఏ నాట్ రెగ్యులర్ స్టోరీ. చాలా చిన్న చిన్న థింగ్స్ని ఒక అంటే ఒక దారం లాగా అల్లడం, ఒక దారానికి దండ అల్లడం ఎలా అయితే ఒక బ్యూటిఫుల్ దండ తయారవుద్దో, అన్నీ కలిపి ఆల్ రకాల ఫ్లవర్స్ తీసుకొని జస్ట్ లైక్ అక్కడ ఉన్న చూడండి ఒక బొకే తయారు చేయడం, అలా ఒక అందమైన ఒక దండలాగా తయారు చేసింది ఇస్ ఓన్లీ రాధామోహన్ గారు. ఇలాంటి కథ ఆయన క్రియేట్ చేసి తెలుగులో నన్ను ప్రొడ్యూస్ చేసి తమిళ్లో ప్రకాష్ రాజ్ గారిని ప్రొడ్యూస్ చేయించినందుకు ఆయనకు మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. హ్యాట్స్ ఆఫ్ టు మా డైరెక్టర్, అలాగే ఇంకా నాగార్జున గారి గురించి చెప్పాను. ఇట్స్ ఎ టీమ్ వర్క్, అందరు కలిసి చేసింది గగనం అండ్ పయనం. సో ఈరోజు హిట్ అయినందుకు, అందరు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ టేక్ ఆఫ్ అయ్యి ప్రకాష్ రాజ్ సార్ మీరు చెప్పాలి పయనం గురించి. వెల్, తెలుగు ప్రొడ్యూసర్ తమిళ ప్రొడ్యూసర్ అని పక్కన పెడదాం. బేసికలీ నాకు ఇలాంటి సినిమాలతో సంబంధం పెట్టుకోవడం, ఇలాంటి సినిమాలతో ఒక ఐడెంటిటీ రావడం చాలా ఇష్టం. అండ్ రాధామోహన్ డైరెక్టర్ ఏమన్నాడు, నా సన్నిహితుడు, వి హావ్ బిన్ ఫ్రెండ్స్ ఫర్ ద లాస్ట్ 15 ఇయర్స్. ఆయనతో ఇంతకుముందు నేను 3 సినిమాలు తీశాను, యుఎఫ్సి, ఆకాశం అంతా. నాకు రాధామోహన్ ఒక కో ట్రావెలర్ ఇన్ మై లైఫ్గా, నాకు ఒక అద్భుతమైన స్నేహితుడిగా పరిచయం. ఆయన ఆలోచన విధానం అండ్ ద ఇంటెగ్రిటీ ఏమంటాం రాధామోహన్లో, అంటే తనదంటూ ఒక శైలి, తనకంటూ ఉన్న కథలు, ఆ కథలు ఆ సన్నివేశాలని ఆడు చూసే విధం నాకు చాలా ఇష్టం. ఐ లైక్ హిమ్ హై లాట్. అండ్ ఆకాశమంతా సినిమా అయిన తర్వాత ఇలాంటి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు నాకు ద వెరీ బర్నింగ్ ప్రాబ్లమ్ వాజ్, మాట్లాడుతుంటాం ఇలాంటి సినిమా వెళ్ళాలంటే, లాట్ ఆఫ్ డిస్కషన్స్ విచ్ హ్యాపెన్. సో ఈరోజున్న ఒక టెర్రరిజం, అంటే టెర్రరిజం అనేది ఇప్పుడు మన ఇంటి దగ్గర వచ్చేసింది, ఇట్ ఇస్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. దీని గురించి మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. ఐదర్ వీ హ్యావ్ ఫిల్మ్స్ ఎక్కడంటే ఒక ఒక్కొక్క టెర్రరిస్ట్ ఉంటారు, వాళ్ళు విలన్స్గా ఉంటారు, కొన్ని కొన్ని హీరోస్ ఎవరో వచ్చి వాళ్ళని పట్టుకుని కొట్టి, సీ దట్ ఈస్ నాట్ ద ట్రూత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అలాంటి ఒక కథను పెట్టి, అంటే ప్రతిరోజు టెలివిజన్లో కానీ పేపర్లో కానీ ఎక్కడో హైజాక్ అయ్యింది, ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, బాంబులు పేలింది, ఇవన్నీ న్యూస్గా ఉంది. కానీ అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుందన్న కొత్త కథ ఆయన తీసుకొచ్చేసరికి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే సినిమా అనేది ముందు మనం నమ్మాలి, మాకు నచ్చాలి, అండ్ ఎక్కడో ఒక చోటు ఇన్ని సంవత్సరాల అనుభవం దాంతో ఇది ఒక సినిమా అవ్వచ్చు అనే ఒక దృష్టి మాకుంది. సో దాన్ని మనసులో పెట్టుకున్నాను. అండ్ వెన్ హీ టోల్డ్ ద స్టోరీ ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్ బట్ కథ చెప్పినప్పుడు నాకు ఆ బడ్జెట్ నా వల్ల అవుతుందో లేదో తెలియదు. ఒక లాంగ్వేజ్కి ఆ సినిమా కంటే సరదాగా తీసేయలేము, బికాజ్ ఇవాళ ఫ్లైట్ ట్రావెల్ అంటే అందరికీ తెలుసు. అలాంటి ఒక సెట్ వేయాలి, దీన్ని ఇంతకుముందు చేసిన సినిమాలో ఒక చిన్న సినిమాలో తీలేం, చాలా కొత్త సినిమా బట్ దానికి ఒక పవర్ కావాలి. ఒక లాంగ్వేజ్లో నేను తీలేను రా అంటే దెన్ వీ విల్ టాక్ టు రాధామోహన్ దిల్రాజు అనుకున్నాను. ఎందుకంటే ఆకాశమంతా
ఆ డైరెక్టర్ టేస్ట్ ఆయనకు తెలుసు, ఆ సక్సెస్ కూడా చూశాడు. సో నేను వచ్చి దిల్రాజుకి ఆ కథ చెప్పాను. ఒక లైన్ చెప్పగా నచ్చింది అన్నయ్య, వీ విల్ ట్రై టు వర్క్ ఆన్ ఇట్ అన్నాడు. దెన్ వీ గాట్ ఇన్ టు ద స్క్రిప్ట్. డైరెక్టర్ మనసులో ఎప్పుడు నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు నాకు ఇలాంటి సినిమాలు ఏదైనా ఉంటే చెప్పు ప్రకాష్ అని నాతో చెప్పారు, బట్ నాకు అనిపించలే. బట్ ఆయన చెప్పగానే దిల్రాజు చేస్తే వై నాట్ వీ విల్ గో అండ్ గివ్ అ ప్రపోజల్ అన్నాడు. సో వీ వెంట్. నాకు గుర్తుంది అన్నపూర్ణ స్టూడియోస్లో నాగార్జున గారికి రాదాము అని వచ్చి కథ చెప్పడం. విదిన్ మినిట్స్ హీ సెడ్ ఓకే. ఆ తర్వాత చాలా నమ్మకంతో ధైర్యంతో ఈ సినిమా చేయడం. సో మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఫర్ మీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఒకటి, రాధామోహన్ లాంటి కథ చెప్పడం, అండ్ దాన్ని చేయాలన్న ప్యాషన్ నాకు ఉంది, బట్ వ్యాపారం నాకు తెలియదు. దాన్ని దిల్రాజు లాంటి ఒక ప్రొడ్యూసరు ఇలాంటి సినిమా చేద్దాం, వీ విల్ వర్క్ ఇట్ అవుట్ అనడం, దానికి ఆయనకున్న అనుభవంతో నాగార్జున గారి గురించి ఆలోచించడం, డైరెక్టర్ కూడా ఒక యాక్టర్గా నాగార్జున కావాలి. డైరెక్టర్ రాధామోహన్కి నాగార్జున గారు ఒక నటుడిగా కావాలి, ఎందుకంటే ఆయనకి కూడా ఓన్లీ సీ ద కమాండో దేర్ ఇన్ టుడేస్ హీరోస్. ఆయన చెప్పంగానే రాధా దిల్రాజు ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఇఫ్ నాగార్జున కూడా మన కమర్షియల్గా కూడా వయాబుల్గా ఉంటుందని. అండ్ వీ వెంట్ అండ్ టెలింగ్ నాగార్జున, అండ్ ద వే నాగార్జున ప్రిపేర్డ్ ఫర్ ద రోల్, ద వే హీ గేవ్ ద టైమ్. సీ, అప్పుడు దాకా నాకు తెలిసిన నాగార్జున గారు వేరు, బట్ ఈ సినిమా చేస్తూ చేస్తూ ఐ థింక్ ఐ హ్యావ్ ఫౌండ్ అ వండర్ఫుల్ సోల్, అ వండర్ఫుల్ ఫ్రెండ్. అండ్ ఇంత ఎదిగిన నాలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సినిమా తీయడానికి ఒక నమ్మకాన్ని ఇచ్చిన ఒక వ్యక్తిగా నాకు చాలా ఇష్టంగా ఉంది. సీ, హీఈస్ అ గ్రేట్ యాక్టర్, వి కాంట్ సే దట్ యునో హౌ బిగ్ హీఈస్ అని చెప్పడానికి అవసరం లేదు, బట్ వాట్ హీ హెస్ డన్ టు దిస్ హోల్ టీమ్. ఈరోజు బ్రహ్మానందం గారు ఉన్నారు, రాధామోహన్ లాంటి వాళ్ళు, గుహన్ లాంటి ఒక టెక్నీషియన్స్, మనమందరూ కలిసి ఈరోజు తెలుగు ప్రేక్షకులు ఇలాంటి ఒక సినిమాను చూడగలిగారు, ఆనందించగలిగారు, ప్లస్ ఏదో ఒక రూట్ దొరికింది. అంటే ఇలాంటి ప్రయత్నాలని ప్రేక్షకులు ఒప్పుకోవడానికి తయారుగా ఉన్నారని టెస్ట్ చేయడానికి మనకు చోటు లేకపోయింది, ఒక ఛాన్స్ లేకపోయింది. దానికి ఐ థింక్ ఐ రియలీ థ్యాంక్ నాగార్జున డీప్ ఫ్రమ్ మై హార్ట్ ఫర్ గివింగ్ అస్ దట్ ప్లాట్ఫామ్ టు డూ ఇట్. అండ్ దిస్ మ్యాన్ వన్ ఆఫ్ ద వర్స్ట్ యాక్టర్స్ ఆఫ్ ద సెంచురీ, అండ్ ఆయనకి గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డు కూడా ఇచ్చారు. ఐ డోంట్ నో, నా రాధామోహన్కి ఈయన మీద ఎంత ప్రేమో తెలియదు. అంటే హీఈ్ సచ్ అన్ యూనివర్సల్. ఈరోజు మీరు ఆంధ్రలో ఉన్నాం మనం, ఇఫ్ యూ కమ్ టు తమిళనాడు, ప్రతి ఒక్క థియేటర్లో ఈయన వస్తే క్లాప్స్ అలా ఉన్నాయి. యూనో, అండ్ ద వే హీ హస్ కమ్ టు దిస్ ఫిల్మ్ అండ్ ఎవ్రీబడి, అండ్ ఇట్స్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ మూమెంట్స్. బయట వచ్చినప్పుడు కూడా చెప్తుంటాడు థ్యాంక్ యూ ప్రకాష్ అంటాడు. అండ్ ఆయన థ్యాంక్స్ చెప్పడం ఏంటండి మనకి అలాంటి ఒక ఆర్టిస్ట్. బట్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ రియలిస్టిక్ ఫిల్మ్ అండ్ టు సీ ద సెలబ్రేషన్, ఇట్స్ వండర్ఫుల్ మూమెంట్. యాక్చువల్ బ్రహ్మానంద గారిది 5 డేస్ డేట్లు తీసుకున్నామండి సినిమా గురించి. సో అన్ని సీన్స్ అనుకున్న తర్వాత ఫస్ట్ డే వెళ్ళాడు, వెళ్ళి నాకు ఆఫ్టర్నూన్ ఫోన్ చేశాడు. నేను షూటింగ్లో లేను. రాజుగారు 5 రోజులు అన్నారు కదా, హాఫ్ డే అయిపోయింది, డైరెక్టర్కు నాకు ఆల్రెడీ వీళ్ళిద్దరు కలిసి మోలి అనే సినిమా చేశారు, హాఫ్ డేలో 50% వర్క్ అయిపోయిందంట. సో నెక్స్ట్ డే వెళ్ళి ఇంకొక హాఫ్ డేలో టోటల్ కంప్లీట్ చేసుకొని 2 హాఫ్ డేస్లో షూటింగ్ ఫినిష్ చేశారు అన్ని సీన్స్. సో ఇస్ బ్రహ్మానందం గారి గురించి మేము కొత్తగా ఏం చెప్పేది లేదు, కానీ స్పెషలీ ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా డిఫరెంట్ సినిమా, ఒక సాంగ్స్ లేని సినిమా, చాలా ట్రెండ్ సెట్టింగ్ సినిమా అని చెప్తున్నాము. మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, మీకు ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది? మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు చాలా డిఫరెంట్ మూవీ చేసామండి, చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను, అది చాలా డిఫరెంట్గా. ఆ డిఫరెంట్ అనే పదానికి రియల్ మీనింగ్ గగనం సినిమా. థ్యాంక్ యూ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రియల్లీ ఇట్స్ ఏ ట్రెండ్ సెట్టర్. ఈ ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడానికి ముఖ్య కారకుడు ప్రకాష్ రాజ్. దీనికి రీజన్ ఏంటంటే మౌళి అనే ఒక సినిమా చేశాను తమిళ్లో, అది రాధామోహన్ గారు డైరెక్ట్ చేశారు. ఆయన ఈయన ఏమనుకున్నారో తెలీదు, బ్రహ్మానంద గారు ఈ క్యారెక్టర్ మీరే చేయాలండి, నా తమిళ్ రాదండి, నేను మాట్లాడలేను, మీకేం అక్కర్లేదు, మీరు చేసేయండి అన్న నా మాట విను, నువ్వే చేయాలి ఈ క్యారెక్టర్ అని చెప్పాడు. అప్పటి వరకు ఓన్లీ తెలుగు సినిమాలు తప్ప వేరే లాంగ్వేజ్లో సినిమాలు నేను ఎక్కువ అదర్ లాంగ్వేజ్లో చేయలేదు, ఓన్లీ ఒక 1 or 2 films ఇన్ తమిళ్ అండ్ 1 film ఇన్ కన్నడ అట్లా చేశాను, అంతే. హిందీలో ఏదో ఒక సినిమా అట్లా చేశాను. సో నాకు భయం వేసింది, ఎందుకంటే లాంగ్వేజ్ రాదని భయం. లాంగ్వేజ్ రానప్పుడు ఎక్స్ప్రెషన్ మీద వాటి మీద కమాండ్ ఉండదు. ఇది ఎల్లారా బాబు అనుకున్నాను, బట్ తన నుండి నేనుంటాను ప్రతి సీన్లో నువ్వు చేసే సినిమా అని చెప్పి తమిళనాడులో మౌళి సినిమాతోటి చాలా మంచి పేరు వచ్చిందని చెప్పింది తనే. చాలామంది చెప్పారు, ఓ ఇప్పుడు ఎప్పుడన్నా చెన్నై వెళ్ళినప్పుడు కూడా అందరూ నేను అంటుంటే ఓహో కొంచెం తమిళనాడులో కూడా అనే అనిపించింది.
ఆ తర్వాత పాప ఐ సెడ్ థ్యాంక్స్ టు ప్రకాష్ రాజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రాధామోహన్. దానిలో చాలా మంచి పేరు వచ్చిందండి. ఆ తర్వాత రాధామోహన్ గారు మళ్ళీ గగనం అనే సినిమా తెలుగులో తీస్తున్నారు, నాగార్జున గారు హీరో అన్నారు. కాంబినేషన్ ఎవరిదంటే నాగార్జున గారితో అన్నారు. ఈ ఆయనది నాది కామెడీ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆంధ్ర ప్రేక్షకుల మొత్తానికి తెలుసు. ఎందుకంటే ఒకటి మన్మధుడు, మొన్న వచ్చింది రగడ. సో అది చాలా హ్యాపీ అండి అని. తర్వాత దిల్ రాజు గారు, బ్రహ్మానందం గారు అయితేనే ఈ క్యారెక్టర్ బాగుంటుంది, ఇంకెవరైతే ఇట్లాంటివేవో వాళ్ళు ఒక కొన్ని నిర్ణయాలు తీసుకుని తీసుకొచ్చారు. ఆ రాధామోహన్ గారు ఆయన నాగార్జున గారు యూస్ టు సే మీరు ఏం చేయకుండా ఊరికేదో మాట్లాడితే అలా నవ్వేస్తుంటాడు ఏంటండి ఆయన అనేవాడు. మీరు స్క్రీన్ మీద వస్తే చాలు, తెలుగు ఆడియన్స్ తెలుగు ప్రేక్షకులు వాళ్ళు నవ్వటం వేరు. ఆయన రాధామోహన్ గారు మామూలుగా సార్ స్టార్ట్ సౌండ్ యాక్షన్ అంటే అంటూ యాక్షన్ చెప్పిన తర్వాత అవుతుంటాడు అంతే, కంటిన్యూస్గా నేనేం మాట్లాడినా ఈ కీప్ ఆన్ లాఫింగ్. అది ఏంటండి ఆయన ఎలా అవుతున్నారని నాగార్జున గారు కూడా, ఇట్స్ ఓన్లీ ది గాడ్స్ గ్రేస్. నేను అది ఒక స్టేజ్ వరకు నా టాలెంట్ అనుకునేవాడిని, తర్వాత దిస్ నాట్ మై టాలెంట్ ఇట్స్ సంథింగ్ ఎల్స్, సరే అది వదిలేద్దాం. సో ఈ సినిమాలో 5 సీన్లు 4 సీన్లు మాత్రమే నేను చేశాను, దానికి కూడా చాలా మంచి పేరు వచ్చింది, చాలామంది ఎంజాయ్ చేస్తున్నారని మీ సీన్స్ అని చెప్తుంటే మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. చాలా 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 ఆనందంగా ఉంది. పర్టికులర్లీ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు దిల్ రాజు గారు టు గివ్ మీ ది దిస్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం, అండ్ థ్యాంక్స్ టు ది గ్రేట్ నాగార్జున గారు అండ్ ప్రకాష్ రాజ్. సో వీళ్ళతో కలిసి ఈ యూనిట్లో ఒక ట్రెండ్ సెట్ సినిమాలో నేను యాక్ట్ చేయడం అనేది రియలీ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఆన్ మై పార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.